స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనేకుండా చేశారు కాబట్టి బాగలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైస్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తా స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు బీసీలు చంద్రబాబు పక్షాన ఉన్నారు, ఎన్టీ రామారావు గారు పక్షాన ఉన్నారు. ఇవాళ బీసీలు టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పక్షానికి వచ్చారు, పాలిట్ అయిపోయారు. బీసీలు ఎస్సీలు మైనారిటీలు అన్ని కులాలు కూడా సంక్షేమ కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన బుధాన వేసుకొని మోస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత నిజంగానే కుప్పం అనేది ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కుప్పం ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇవాళ కుప్పంలో కూడా మొత్తం అన్ని మండలాలు మున్సిపాలిటీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తన సొంత నియోజకవర్గంలోనే మళ్ళా తిరిగి పోటీ చేసి గెలిచేటటువంటి పరిస్థితి లేదు అన్న తర్వాత రాజకీయ నిష్క్రమణ తప్ప మరొకటి లేదు అనేటువంటిది ఆయనకు అర్థమైపోయి ఆలోచించుకొని నిన్న నేను అడుగుతానండి అధ్యక్ష, నిన్న ఒక్కరోజు పెట్టాలని సభ నిర్ణయించుకున్నారు. ఆయన కాదండి, మాకు ఇంకా కావాలంటే వారం రోజులు పెడదామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందుకే దీనికోసమా, రోజు గొడవ చేయడం కోసమా? కాదే, ఒక సక్రమమైన పద్ధతుల్లో మీరు అడిగితే వారికి అవకాశం ఇవ్వాలి, వారు మాట్లాడాలి. ఇవాళ ఏదో లేనిపోని తెచ్చుకున్నటువంటి ఆవేశాన్ని ప్రదర్శించి నేను ఇక రాజకీయాలను నిష్క్రమిస్తాను, నేను ఈ సభకు రాను, మళ్ళా ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను, ఇంకా నువ్వు ఈ సభకు వచ్చేటటువంటి ప్రశ్నే లేదు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా సభలో ఉన్న అందరికీ కూడా, ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నా, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తీసి మన మీద భుజాన వేసేటటువంటి పరిస్థితి, మా మీద ప్రధాన రాజకీయ పక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి, ఇందాక చూశాను ప్రారంభం నుంచి సింపతి పొందడానికి కావలసినటువంటి ఒక నటనని ఆయన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. నాకు నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాట గుర్తొస్తుంది, ఏంటంటే మా చంద్రబాబు నేను నటుని అనుకుంటున్నారయ్యా, మా చంద్రబాబు నాకన్నా అమోఘమైనటువంటి నటుడు అని చెప్పినటువంటి మాట నిజంగా ఆయన మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ వేడవడానికి సిద్ధంగా పెట్టుకుని దండం పెట్టి ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి నటనా చాతుర్యంతో ప్రదర్శిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఈ రోజుతో నూకలు చెల్లాయని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మళ్ళా ఆయనకి భవిష్యత్తు లేదనే విషయాన్ని గమనించి సింపతి అవతారం ఎత్తి ఆ సింపతి అవతారంలో అయినా ఏదైనా కొంత లబ్ధి పొందాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా మీ ద్వారా సభకి అలాగే రాష్ట్ర ప్రజలకి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.